వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాల్లో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి. జోనల్ మలేరియా ఆఫీసర్ డాక్టర్ బి సుబ్రహ్మణ్యేశ్వరి వెల్లడి. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఆశా సూచన. దంత సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి. చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా సూచన. జంగారెడ్డిగూడెంలో టీడీపీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయని జోనల్ మలేరియా ఆఫీసర్ డాక్టర్ బి సుబ్రహ్మణ్యేశ్వరి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి శనివారం సందర్శించారు. ఆసుపత్రిలోని ల్యాబొరేటరీను పరిశీలించారు. అదేవిధంగా రిజిస్టర్ను చూసి సిబ్బంది వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పలు సూచనలు కూడా చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాల్లో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. కానీ అన్సీజన్లో కూడా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయన్నారు. కావున పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్ బేబీ కమల, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏఎం ఆంజనేయులు, సబ్ యూనిట్ ఆఫీసర్ వి పెద్దిరాజు, డెప్యూటీ డిఎంహెచ్ మురళి, ఎంపీహెచ్ఈఓ రవిశేఖర్, డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి రాబోయే వర్షాకాలంలో అది ఈ మలేరియా, డెంగీ, తర్వాత చికెన్ గున్యా, ఈ దోమల వల్ల వచ్చి వ్యాప్తి చెందేటటువంటి వ్యాధులకి ముందస్తుగా మనం తగు ప్రణాళిక, తగు చర్యలు తీసుకోవటం ద్వారా వాటి వ్యాప్తిని మనం తగ్గించుకోవటానికి మనం సమాయత్తం చేశామండి. దానికోసం ఈ మధ్య స్టేట్ వాళ్ళు కూడా వచ్చి రాజమండ్రిలో జోనల్ లెవెల్లో ఒక ప్రిపేర్నెస్ మీద రివ్యూ మీటింగ్ చేశారు. గత సంవత్సరాల్లో మలేరియా పూర్తిగా మనం తగ్గించుకోగలము. ఆల్మోస్ట్ మరణాలు అనేవి ఎక్కడా లేవు. సో మనకి డెంగీ అనేది 2022లో కొంచెం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం అయితే మనకి జనవరి నుంచి ఏలూరు జిల్లాలో రెండు జిల్లాలు కలిపి జనవరి నుంచి 28 కేసులు వచ్చాయి. యాక్చువల్గా ఇప్పుడు మనకి వర్షాలు అవి లేవు కాబట్టి ఇప్పుడు ఆ కేసులు కూడా రాకూడదు. అంటే ఇంకా ఉన్నాయి అంటే ఈ ముఖ్యంగా డెంగీ అనేది మనకి డొమెస్టిక్ పెరీ డొమెస్టిక్ అంటే ఇంటి లోపల ఇంటి బయట మంచినీటిలోనే పెరిగే దామ వల్ల వస్తుంది. ఈడిస్ అనేటటువంటి మంచినీటిలో పెరిగే దామ వల్లే మనకు వస్తుంది. ముఖ్యంగా మన ఆరోగ్య సిబ్బంది, తర్వాత అలాగే మీడియా ద్వారా కూడా ఇంటి లోపల నీటి నిల్వలు ఎప్పటికప్పుడు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం మనం ప్రతి వారం కూడా సిబ్బంది చేస్తున్నారు. అందరూ కూడా ప్రతి శుక్రవారం వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి నీరు నిల్వ ఉండే ప్రదేశాలన్నీ గుర్తించి వాటిని నిర్మూలించుకొని ఆ నీటిని తొలగించి మళ్ళీ వాటిని శుభ్రపరిచి ఆరబెట్టి మళ్ళీ తిరిగి వాడుకునే విధంగా మనం వాళ్ళని మోటివేట్ చేయాలి. మనం ఈ ఫ్రైడే డ్రైడే బాగా చేసుకుంటే మనకి ఇంటిలోనూ ఇంటి బయట ఉండే ఈ దోమని మనం అదుపు చేయగలుగుతాం. అప్పుడు ఆటోమేటిక్గా డెంగీ అనేది మనం స్ప్రెడ్ని ఫర్దర్గా లేకుండా చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిందల్లా డెంగీ విషయంలో అవగాహన మాత్రమే. తర్వాత మనం డెంగీ జ్వరం వచ్చినప్పుడు, హై ఫీవర్ అది వచ్చినప్పుడు మనం వాళ్ళకి బాగా ద్రవ పదార్థాలు అంటే లిక్విడ్స్ బాగా ఇచ్చి, ద్రవ పదార్థాలు ఇచ్చి తగిన రెస్ట్ ఇచ్చి, అవసరమైతేనే మనం ప్లేట్లెట్స్ అవి తగ్గినప్పుడు మాత్రమే వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం వాళ్ళకి తగిన, లేదంటే గృహంలోనే వాళ్ళని మనం రెస్ట్ ఇచ్చి ఫ్లూయిడ్స్ తోటి మనం మేనేజ్ చేస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు చిన్నారుల కోసం నడుపుతున్న న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఆశా సూచించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోని న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్ను శనివారం డిఎంఎన్హెచ్ఓ సందర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్ బేబీ కమలతో కలిసి సెంటర్ను పరిశీలించారు.
ఈ సెంటర్లో చిన్నారులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆహార లోపం, బరువు తక్కువగా ఉండడం, బలహీనంగా ఉన్న చిన్నారుల కోసం ప్రభుత్వం న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్ను నడుపుతుందన్నారు. కౌన ఈ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడ ఎన్ఆర్సీ న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. మనకి జిల్లాలో వచ్చేసి రెండు రీహాబిలిటేషన్ సెంటర్లు ఉన్నాయి, న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్స్, ఒకటి ఏలూరు అండ్ ఒకటి జంగారెడ్డిగూడ. మనకి ఇది ట్రైబల్ ఏరియా కింద వస్తుంది. ఇక్కడికి మనం పిల్లలు ఎవరైతే స్టంటెడ్ అంటే గ్రోత్ తక్కువగా ఉన్న పిల్లల్ని, తర్వాత ఎనిమిక్గా ఉన్న పిల్లల్ని, ఎవరైతే ఎపటైట్ అంటే తక్కువగా ఉన్న వాళ్ళు, ఆకలి లేని పిల్లల్ని, వీళ్ళందరినీ కూడాను గుర్తించి అంగన్వాడీ సెంటర్స్ ద్వారా లేదా ఆశాలే ఎన్ఎంలు ఫీల్డ్లో గుర్తించి వీళ్ళని ఇక్కడికి రిఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి 10 to 14 days మనకి వీళ్ళు ఇక్కడే ఉంచి పిల్లల్ని మంచి శానిటేషన్ మెజర్స్ అన్నీ తీసుకొని హైజీనిక్గా ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ అన్ని మెజర్స్ అన్నీ బాగున్నాయి. చాలా సెంటర్ చాలా బాగుంది. ఇక్కడ ఏఎన్ఎం సాక్షాల ద్వారా అవేర్నెస్ కల్పించి ఈ సెంటర్కి రావడానికి చూస్తాము. అలాగే ఇక్కడ సూపరింటెండెంట్ గారు చాలా శ్రద్ధ తీసుకొని ఈ రీహాబిలిటేషన్ సెంటర్ మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ సెంటర్లో ఎవరైతే పిల్లలు ఆహార లోపంతో ఉంటున్నారు, గ్రోత్ సరిగ్గా లేకుండా ఉంటున్నారు, తర్వాత బరువు తక్కువగా ఉండి అలా వీక్గా ఉన్న పిల్లల్ని ఐడెంటిఫై చేసి మాకు ఓపీకి వచ్చిన దగ్గర అక్కడ కొంతమందిని ఐడెంటిఫై చేస్తాము. ఫీల్డ్ నుంచి ICDS కార్యకర్తల ద్వారా, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఐడెంటిఫై చేసి పిల్లలు ఇక్కడికి తీసుకొస్తారు. అనారోగ్యంగా ఆహార లోపంతో ఉన్న పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు హెల్దీగా మారడానికి వాళ్ళకి మంచి ఆహారాన్ని ఇచ్చి వాళ్ళని ఇంప్రూవ్ చేసి పంపిస్తారనే మెసేజ్ని మీ ద్వారా ప్రజలకు అందించమని కోరుతున్నాను. దంత సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, దంత పరిశుభ్రత పాటిస్తే శరీర ఆరోగ్యం కూడా కాపాడుకున్నట్లేనని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. చింతలపూడి పంచాయతీ కాంప్లెక్స్లో డాక్టర్ రాంబాబు నిర్వహణలో ఏర్పాటు చేసిన శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలు డాక్టర్ రాంబాబు సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి, జడ్పీటీసీ నీరజ సుధాకర్, వైకాపా పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మండల ఎంపీపీ గారు డాక్టర్ రాంబాబు గారు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఒక హాస్పిటల్ని ప్రారంభిస్తూ ఉన్నారు. దానికి ప్రారంభోత్సవానికి మేము రావటం చాలా సంతోషం. ఒక మంచి డాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక డాక్టర్, ఆయన ఈ హాస్పిటల్ని ఇక్కడ ఓపెన్ చేయడం అనేది సంతోషం. పేషెంట్ అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఏ విధమైనటువంటి దంత సమస్యలు అయినా కానీ అందరూ కూడా శ్రీరామ్ డెంటల్ క్లినిక్కి వచ్చి డాక్టర్ రాంబాబు గారితో ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పేసి అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. డెంటల్ హైజీన్ అనేది అంటే దంతాల యొక్క పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్, అలాగే దంతాల యొక్క ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రజలందరూ కూడా గమనించాలి, దంతాలు ఇవన్నీ కూడా సరిగ్గా పెట్టుకుంటే మరి మిగిలిన శరీరం యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుందని అందరూ గమనించి దంతాల రక్షణ మీ దంతాల రక్షణ మీ చేతుల్లోనే ఉంది, జాగ్రత్తగా కాపాడుకోవాలి. వేసవి దాహార్తిని తీర్చేందుకు తమ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నిర్మలా హాస్పిటల్ ఎదురుగా టీడీపీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రానికి సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు ఆర్థిక సహాయం అందచేయగా శనివారం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ప్రారంభించారు.
అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు పట్టణంలో 3 చోట్ల తమ పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కావున వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కరుటూరి రమాదేవి, నాయకులు అభిన దత్తాత్రేయ, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, ఆకుమర్తి రామారావు, చెరుకూరి శ్రీధర్, అల్లూరి రామకృష్ణ, కోనేటి చంటి, దుర్గేష్, గెడ సుబ్రహ్మణ్యం, కొంచాడ ప్రసాద్, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున యుఎన్టీసీ తరఫున మరి సెలవేంద్రాన్ని మన ఏలూరు రోడ్లో ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ యొక్క సెలవేంద్రాలో ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా జంగారెడ్డిగూడెం టౌన్లో ఎక్కువగా సెలవేంద్రాలు ప్రతి సెంటర్లో కూడా పెట్టాలని నా కోరిక. మరి అలాగే రేపు 3 సర్వేంద్రాలు అయ్యో పెట్టిన తర్వాత ఇంకెక్కడైతే పెడితే బాగుంటుందో ఆ ఏరియాలో కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున సర్వేంద్రాలు ఏర్పాటు చేస్తాకే మనం సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఎన్టీఆర్ ఆంధ్ర ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈనాడు మనం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏలూరు రోడ్డులో ఎన్టీఆర్ సెలవేంద్రం ప్రారంభించుకుంటున్నాం. ఈ సెలవేంద్రాన్ని టీఎన్టీసీ వారి ఆధ్వర్యంలో నడబడుస్తున్నది. అలాగే 1-2 రోజుల్లో కొవ్వూరు రోడ్లో 1, అశ్వారాపేట రోడ్లో 1, బుట్టాగూడెం రోడ్లో 1 మా పార్టీలో ఉన్న పెద్దల సహకారంతో, దాతల సహకారంతో ఇంకొక 3 సెలవేంద్ర కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షణ బాధ్యత మా యువత, తెలుగు యువత వారు నిర్వహిస్తారు. అందరికీ నమస్కారం అండి. మనం జంగారెడ్డిగూడెం వచ్చేటువంటి ప్రయాణికులు కానివ్వండి, ఎండలో వస్తూ ఉన్న ప్రజల సౌకర్యార్థం మన తెలుగుదేశం పార్టీ తరఫున రావుల కృష్ణ గారు అధ్యక్షత వహిస్తూ, అలాగే ఈ సెలవేంద్రం మాత్రం దత్తాత్రేయ గారు స్పాన్సర్ చేయడం జరిగిందని నాకు తెలిసింది. యువత ముందుకు వచ్చి ఇదంతా చేస్తున్నారు కాబట్టి మీరు ముందుకు రావాలని, అలాగే లక్ష్మణరావు గారు చెప్పారు ఇంకా 3 సెలవేంద్రాలు స్టార్ట్ చేస్తామని, దీనికి నా వంతు కూడా ఏదైనా అవసరమైతే నేను కూడా చేస్తానని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజలకి దాహం తీర్చేలా ప్రతి మెయిన్ రోడ్లో కూడా ఒక సెలవేంద్రం అరేంజ్ చేస్తున్నాము కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని మరి దాహత తీర్చుకొని తెలుగుదేశం దీవించాలని కోరుతూ సెలవు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలని జంగారెడ్డిగూడెం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జి అబ్రహం సూచించారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో శనివారం అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రివాల్వింగ్, రెవల్యూషన్, ట్రిపుల్ పర్సెస్, జెట్ విన్యాసాలను సిబ్బంది ప్రదర్శించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ అబ్రహం మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల యొక్క విశిష్టతను తెలిపారు. అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న అవగాహన కార్యక్రమాల గురించి వివరించారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తక్షణమే 101కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది జె రవికుమార్, జి మురళీకృష్ణ, బాలాజీ, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. '1944 బొంబాయి ఎయిర్పోర్ట్లో హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సిబ్బంది చాలామంది అక్కడ చనిపోవడం జరిగిందండి. వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం స్మరణ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ఫైర్ సర్వీస్ వారోత్సవాలు జరుపుకుంటాం. 1/14 నుంచి 20 వరకు జరుపుకుంటామండి ఈ కార్యక్రమం. ఈరోజు బస్టాండ్, మాల్స్, సినిమా థియేటర్స్ చేయాలి. వేసవికాలం రావటం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోమని, వారిని అవేర్నెస్ చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు సురక్షితంగా ఉండమని, చిన్నపిల్లలను కూడా సెలవులు అవ్వటం వల్ల జాగ్రత్తగా ఉండమని, తల్లిదండ్రులు వారిని కేర్ తీసుకుని ఏ విధమైన ఇబ్బందులు కలిగించకుండా మీరు ఏమన్నా ఇబ్బందులు కలిగితే ఫైర్ కనుక అటువంటి ఏమన్నా అయితే మా ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయండి. 1-0-1 ఇప్పటికైనా అవైలబుల్గా ఉంటాం. ఇప్పుడు వేసవకాలం ప్రారంభం అవుతుంది కనుక తగిన జాగ్రత్తలు తీసుకుని గ్యాస్ స్టవ్ వాడేటప్పుడు వాడిన తర్వాత శుభ్రంగా కట్టేసి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మీరు కావలసిన గడ్డిమెట్లు కానీ అజాగ్రత్తతో ఉండకుండా, వేసవకాలం ఫైర్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని ఏ విధమైన సలహాలు సూచనలు కావాల్సితే మా 1-0-1 ఫోన్ చేస్తే మేము ఇవ్వగలం. అలాగే పాంప్లెట్లు కూడా ముద్రించాం, ఇవి అందరికీ పంచి పెడుతున్నాం. దీనివల్ల మీరు
తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు సురక్షితంగా ఉండి మా బాక్ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను। రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తమ కుమారుడిని తలుచుకుంటూ కేతవరం గ్రామానికి చెందిన కోన అప్పారావు దంపతులు పలు సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు। దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణంలోని పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంకు శనివారం వెండి సటగోపురంను బహకరించారు। ఈ సందర్భంగా దాతలకు అర్చకులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వచనం పలికారు। అనంతరం దాతలు వెండి సటగోపురంను సిఐ బాలసురేష్ చేతుల మీదుగా అర్చకులకు అందించారు। ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు। కుమారుడి జ్ఞాపకార్థం వెండి సటగోపురం అందించిన కోన అప్పారావు దంపతులకు ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు। ఓమిం చేర సముద్రాత్రయం శ్రీరంగదామేశ్వరీం దాసి ఓకే। ఈ రోజు మన జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వేయించేసి ఉన్న భక్తాంజనేయ స్వామి టెంపుల్ కి మన కేతవరం గ్రామస్తులైన కోన అప్పారావు గారు అంటే వారి అబ్బాయి నవీన్ తేజ 2021 సంవత్సరంలో యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది। వారి అబ్బాయికి గుర్తుగా అబ్బాయి యొక్క దానికి గుర్తుగా ఈరోజు మన ఆంజనేయ స్వామి టెంపుల్కి ఈ యొక్క శటగోపురాన్ని వెండి శటగోపురాన్ని బహుకరించడం జరిగింది। కాబట్టి ఆ కోన అప్పారావు గారి కుటుంబాన్ని అదే విధంగా వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ దేవుడు చల్లగా చూడాలని వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని అదే విధంగా వారి ఎవరైతే అబ్బాయి ఉన్నాడో చనిపోయిన అబ్బాయి నవీన్ తేజ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బహుకరించిన కోన అప్పారావు గారిని ఈ సందర్భంగా టెంపుల్ కమిటీ తరఫున అదేవిధంగా పోలీస్ వారి తరఫున అభినందిస్తున్నాను। థ్యాంక్ యూ। మా అబ్బాయి ఏప్రిల్ 15 2027వ తేదీన యాక్సిడెంట్ అయింది। దాని ఆయన పుట్టినరోజు సందర్భంగా మన ఆంజనేయ స్వామికి కిరీటం ఇవ్వాలని కోరిక మేరకు ఈరోజు ఇచ్చాను। ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీ రామచంద్ర। మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు। ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు, బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు, చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు। సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం। వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం। ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922। శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివల్స్, ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు। శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2000, 5000, 10000, 20000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్, అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి। శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం। శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బాలాజీ బిగ్ బజార్ హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ ఆఫర్లు। ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, డిస్పోజబుల్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఫ్రీ. సామ్సంగ్ డబుల్ డోర్ ఫ్రిజ్ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి 500 లీటర్ల ఫ్రీజర్ కొనుగోలుపై హాట్ అండ్ కూల్ ఫ్లాస్క్ ఫ్రీ.
40 inches స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,999 రూపాయలు మాత్రమే. 32 inches స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 11,999 రూపాయలు మాత్రమే. 6x6 మంచం ప్లస్ పరుపు 2 పిల్లోస్ కేవలం 24,999 రూపాయలు మాత్రమే. డబుల్ డోర్ బీరువా ప్లస్ బుయ్యాల కేవలం 13,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. జోడియాక్ మిక్సర్ ప్లస్ టూల్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ఫోర్ బర్నర్ గ్లాస్ టాప్ స్టవ్ ప్లస్ ప్రీతి చిమ్నీ ప్లస్ ఇన్స్టలేషన్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. ఫోర్ బర్నర్ స్టవ్ ప్లస్ బటర్ఫ్లై చిమ్నీ ప్లస్ 3 లీటర్స్ కుక్కర్ ప్లస్ ఇన్స్టలేషన్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 20,000 రూపాయల కిరాణా కొనుగోలుపై వాటర్ బాటిల్ సెట్ ఉచితం. వోల్టాస్ 7.5 కేజీస్ వాషర్ ప్లస్ 3 లీటర్స్ కుక్కర్ కేవలం 5,999 రూపాయలు మాత్రమే. 7 కేజీస్ వోల్టాస్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కేవలం 8,999 రూపాయలు మాత్రమే. బటర్ఫ్లై మిక్సర్ ప్లస్ 3 లీటర్స్ కుక్కర్ కేవలం 8,999 రూపాయలు మాత్రమే. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్ స్టాండ్ దాటిన తరువాత కేసుబాబు గారి కోత మిషన్ ప్రక్కన బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. 17/3/2023 లక్ష్మీ హాల్ ప్రాంగణంలో నిర్మించిన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం. ఉదయం 8:51 నోరూరించి రుచులన్నీ ఒకే చోట. భోజన ప్రియులకు పసందైన రుచులతో వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ను అందిస్తున్న మన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ సరికొత్త రుచులతో ఆహ్లాదకరమైన ఇంటీరియర్ రెస్టారెంట్, విశాలవంతమైన ఫ్యామిలీ డైనింగ్ రూమ్, వెజ్ అండ్ నాన్ వెజ్ పిజ్జాస్, చికెన్ కబాబ్, హాట్ వింగ్స్, చికెన్ స్ట్రిప్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ బర్గర్స్, శాండ్విచెస్, నాన్ వెజ్ ర్యాప్స్, మాక్టైల్స్, ఇంకా మరెన్నో నోరూరించే రుచులు మీకు అందిస్తుంది ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్. ఆన్లైన్ డెలివరీ సదుపాయం కలదు. సంప్రదించండి ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్, జంగారెడ్డిగూడెం. సూర్యతేజ హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ అండ్ ఎమర్జెన్సీ కేర్, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్, ఉన్నతమైన వైద్యం అందరికీ ఉచితం. మా హాస్పిటల్ నందు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ వైద్య సేవలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా వైద్యం అందించబడును. మా హాస్పిటల్ నందు సౌకర్యములు, అత్యాధునిక ఐసీయూ సదుపాయం, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్స్, చిన్నపిల్లలకు ప్రత్యేక పిఐసీయూ సదుపాయం, డయాగ్నోస్టిక్ ల్యాబ్ మరియు ఎక్స్రే సదుపాయం, 24 గంటల డ్యూటీ డాక్టర్ పర్యవేక్షణ, అనుభవం కలిగిన నర్సింగ్ స్టాఫ్, ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ద్వారా పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందుబాటులో కలవు. విచ్చేయండి సూర్యతేజ హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా శ్రీరామ్ రెస్టారెంట్ వీధి, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122665, 9860414166 మరియు 9860424266. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధుర రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధుర ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, సరి అయిన క్వాలిటీ సరి అయిన క్వాంటిటీకి ప్రాధాన్యతనిస్తున్న మన మధుర ఎలైట్. మీరు కోరుకున్న రుచులన్నీ ఒకే చోట. నోరూరించే వెజ్ నాన్ వెజ్ రుచులు, పిజ్జాస్, మేమోస్, శాండ్విచెస్, వింగ్స్, బర్గర్స్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, పాస్తా, ర్యాప్స్, చైనీస్, తందూరి, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, ఇంకా మరెన్నో రుచులతో మన మధుర ఎలైట్. ఇంకెందుకు ఆలస్యం? కుటుంబ సమేతంగా విచ్చేయండి మధుర ఎలైట్, సిఎన్ఆర్ మాల్, రాములమ్మ చిలక, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. బాలిక విద్యా ప్రోత్సాహకానికి తమ క్లబ్ కృషి చేస్తుందని రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు దాకారపు కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెంకు చెందిన రొంగన సుచిత్ర రాజమండ్రిలోని గైట్ స్కూల్ ఆఫ్ ఫార్మసీలో విద్యను అభ్యసిస్తుంది. బాలిక విద్యా ప్రోత్సాహంలో భాగంగా సుచిత్రకు 2వ ఏడాది కూడా
ఫీజు నిమిత్తం 25,000 రూపాయలను రోటరీ సభ్యులు అందజేశారు. సుశీల హాస్పిటల్ డాక్టర్ కాకర్ల రామచందర్ బాబు మాధవి దంపతుల సహకారంతో ఈ నగదును సుచిత్రకు దాకారపు కృష్ణ అందించారు. దాతల సహకారంతో 11 మంది విద్యార్థినులకు అవసరమయ్యే ఫీజులను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ఉడా రామ్గోపాల్, చార్టర్ సభ్యులు చామర్తి శ్రీరాములు, బండారు సత్యనారాయణ, కొమ్మకూరి నాగేశ్వరరావు, రొంగల దేవీప్రసాద్, బవిరిశెట్టి హనుమాన్ తిలక్, మారిశెట్టి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నిర్వహించేటటువంటి పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా రోటరీ జంగారెడ్డిగూడెం 2020లో రోటరీ జిల్లా గవర్నర్ భాస్కరరావు గారి స్ఫూర్తితో ఎంపవర్మెంట్ ఆఫ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ అనే కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుంచి 11 మంది పేద మరియు ప్రతిభ గల విద్యార్థుల్ని చదివించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మా రోటరీ సభ్యులు డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు గారి వితరణతో రాజమండ్రి గైడ్ కాలేజీలో డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదువుకున్నటువంటి రంగుల అత్ర అనే పాపకి ఈ రోజున మేము 25,000 రూపాయల చెక్కును అందించే కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క 11 మంది విద్యార్థులకు కూడా రోటరీ సభ్యులు అలాగే మా జిల్లా గవర్నర్ గారు 5 ఆడపిల్లలకి ప్రతి సంవత్సరం కూడా ఆయన మా క్లబ్కి అమౌంట్ పంపించడం, మేము ప్రతి సంవత్సరం జూన్లో వాళ్ళకి ఈ యొక్క చదువుకు అయ్యేటటువంటి ఖర్చుల నిమిత్తం ఆ ఫీజుల్ని మేము రోటరీ క్లబ్ జంగారెడ్డి నుంచి ఇవ్వడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం ఏంటంటే ఈ బాబుకి అమౌంట్ కొంచెం హాల్ టికెట్ నిమిత్తం ఫీజు కట్టాలని చెప్పేసి వచ్చినప్పుడు ముందుగా ఈ రోజున ఈ 11 మంది విద్యార్థుల్లో ఈ బాబుకి ఈ రోజున ముందు అడ్వాన్స్డ్గా మేము ఈ యొక్క 25,000 అందించడం జరిగింది. అలాగే రాబోయే జూన్లో మిగతా 10 మంది విద్యార్థులకి కూడా మేము రోటరీ క్లబ్ జంగారెడ్డి నుంచి వాళ్ళ చదువులకి మేము పూర్తిగా మేము సహకారం అధికంగా సహకారం అందిస్తామని తెలియజేస్తాం. సమాజంలో సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా తాము ముందంజలో ఉంటామని జనసేన నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల వద్ద 10వ తరగతి పరీక్ష ముగిసిన అనంతరం విద్యార్థులకు జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరిలు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తాము విరివిరిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. బెంగళూరులో నివసిస్తున్న గౌతు ఫణీంద్ర ఆర్థిక సహకారంతో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల ప్రధాన కార్యదర్శి యడ్లా చంటి, నాయకులు యాతం సుధీర్, సత్యం, షేక్ యాసీన్, మనోజ్, బాబీ, దుర్గాప్రసాద్, సందీప్, పవన్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గర్ల్స్ హై స్కూల్ వద్ద 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఈరోజు ముగింపు అవుతుంది. ఇక్కడ పెరుగు ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. లోగడ ఇంతకుముందు ఎగ్జామ్స్ కూడా ఇలాగ పెరుగు ప్యాకెట్లు అందజేశారు పార్టీ నాయకులు. అది స్ఫూర్తిగా తీసుకుని గౌతు ఫణీంద్ర వేరే ప్లేస్లో ఉన్నాడు, తను బెంగళూరు నుంచి ఇన్స్పైర్ అయ్యి స్పాన్సర్ చేసి ఈ కార్యక్రమం తన స్ఫూర్తితో పార్టీ నాయకులు నాయకత్వంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. జనసేన పార్టీ అంటేనే సేవ చేయడానికి పుట్టిన పార్టీ. అలాంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి చాలా గర్వపడుతున్నాము. ఈ రోజు అదే క్రమంలో మూడో రోజు వరుసగా 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాసే పిల్లలకి బటర్ మిల్క్ ప్యాకెట్లు పంపిణీ చేయడం కోసం ఇక్కడ జంగారెడ్డిగూడెంలోని గర్ల్స్ హై స్కూల్ దగ్గరికి మేము చేరుకొని ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. సేవా కార్యక్రమాలను చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ జనసేన పార్టీని బలపరుస్తామని చెప్పి ఈ సందర్భంగా మరోసారి తెలియజేసుకుంటూ జై జనసేన. బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా విధులు నిర్వహిస్తూ నగదు గోల్మాల్ చేసిన వ్యక్తిని జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ ఎస్ఐ సాగర్బాబు తెలిపిన వివరాల ప్రకారం రామశేషాచార్యులు అనే వ్యక్తి బ్యాంక్ ఆఫ్ ఇండియా జంగారెడ్డిగూడెం బ్రాంచ్లో గోల్డ్ అప్రైజర్గా విధులు నిర్వహిస్తున్నారన్నారు. 1 గ్రామ్ గోల్డ్ను సరైన బంగారంగా ధృవీకరించి నగదు గోల్మాల్ చేస్తున్నాడని బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. దర్యాప్తులో భాగంగా రామశేషాచార్యులు నగదు గోల్మాల్ చేశాడని తేలడంతో అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. జంగారెడ్డిపట్నంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గారైన కరుణ్ కుమార్ గారు 13వ తారీఖున
ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ బ్యాంకులోని రామశేషాచార్యులు గోల్డ్ అప్రైజర్ గారు 89 లక్షల దాకా ఫ్రాడ్ చేశారని చెప్పేసి మా దృష్టి తీసుకురావడం జరిగింది. దాంట్లో మొత్తం బ్యాంక్ మేనేజర్తో ఆడిటింగ్ చేయగా 113 అకౌంట్లు ఫేక్ అకౌంట్లు అని, దగ్గర దగ్గర 89 లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగిందని రిపోర్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో ఇతను ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోను వాళ్ళ బంధువుల దగ్గర కానీ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేసి వీళ్ళ ద్వారా రోల్ గోల్డ్ పెట్టించి 1 గ్రామ్ రోల్ గోల్డ్ పెట్టి దాని మీద బ్యాంక్ వారిని మోసం చేసి అమౌంట్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వడం జరిగింది. ఈ అమౌంట్ని ఎక్కువ వ్యసనాలకి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఖర్చు పెట్టేయడం జరిగిందని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా మొత్తం ఇతను ఎవరైతే గోల్డ్ అప్రైజ్ దృష్టి తీసుకురాగానే అంతకుముందు బ్యాంక్ ఎవరైతే ఉన్నారో అకౌంట్ హోల్డర్స్ వాళ్ళ అమౌంట్ కొంత కట్టడం జరిగింది. ఈయన కూడా కొంత కట్టి మొత్తం 19 లక్షలు బ్యాంక్కి జమ చేయడం రికవర్ చేయడం జరిగింది. ఇక మిగిలింది 69 లక్షల రూపాయలు ఇంకా రికవర్ కావట్లేదని చెప్పేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేశాము. ఆ గోల్డ్ అప్రైజ్ని అరెస్ట్ చేసి కోర్టులో పోటీ చేయడం జరిగింది. బ్యాంకులో మొత్తం 89 లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగిందని తెలిసింది. దాంట్లో భాగంగా 19 లక్షలు రికవర్ చేయడం జరిగింది వాళ్ళు బ్యాంక్ వాళ్ళు. మిగిలింది 69 లక్షలు ఇంకా ఫ్రాడ్ జరిగిందనే ఉద్దేశంతో మా మీద మాకు రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం ఫేక్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ 62,060 గ్రాములు పెట్టి మొత్తం 89 లక్షలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 19 లక్షలు కట్టారు. మిగిలిన 69 లక్షల రూపాయలకి మా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేశాము. వారధి ట్రస్ట్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్న వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీని పలువురు ప్రముఖులు అభినందించారు. జంగారెడ్డిగూడెం పట్టణం ఇందిరానగర్ కాలనీలో వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో 95 మందికి శనివారం కళ్లజోళ్లు పంపిణీ చేశారు. సుశీల హాస్పిటల్ అధినేత డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు ఆర్థిక సహాయంతో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారధి ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడి ట్రస్ట్ నిర్వాహకులు తాతాజీని అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కరుటూరి రమాదేవి, జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత్త శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పి రామలక్ష్మి, రోటరీ కార్యదర్శి ఉడా రామ్గోపాల్, ప్రముఖులు పాములపర్తి శ్రీనివాసరావు, చింతల నాని, ధనకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 95 మందికి నేత్రాలు బాగా కనపడడానికి సంబంధించి కళ్ళజోళ్ళు మన వారధి ట్రస్ట్ తాతాజీ గారి ద్వారాగా కార్యక్రమంలో మన డాక్టర్ రామచంద్రబాబు గారు మరియు నాగరీ గారి దంపతుల ఆధ్వర్యంలో ఒక ఇవ్వడం అనేది కళ్ళజోళ్ళు గుర్తు చేయడం అనేది చాలా ఆనందదాయకం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9వ తారీఖున మా మిత్రుడైనటువంటి వలవల తాతాజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి వార్షికోత్సవాలు అనేటువంటి నిర్వహించుకునేటువంటి జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం హెల్త్ క్యాంప్ అనేటువంటి నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జరిగినటువంటి కార్యక్రమాల్లో భాగంగా నాజిమెంట్కి చెందినటువంటి గౌతమి నేత్రాలయం ద్వారా ఈ యొక్క నేత్ర వైద్య శిబిరం అనేటువంటి నిర్వహించడం జరిగింది. సుమారుగా ఏంటంటే 100 మందికి వాళ్ళని సెలెక్ట్ చేసి ఆపరేషన్ అవసరమైనటువంటి వాళ్ళకి ఆపరేషన్, అదేవిధంగా కళ్ళజోళ్ళు అవసరమైనటువంటి వాళ్ళు వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వార్షికోత్సవం ఫిబ్రవరి 9న ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ వార్షికోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంప్ ఐ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ఆ ఐ క్యాంప్కి అయ్యే సుమారు 30,000 రూపాయలు ఖర్చుతో కూడుకున్న ఆ కార్యక్రమాన్ని నా ప్రాణ స్నేహితులు డాక్టర్ శ్రీ కాకర్ల రామచంద్రబాబు గారి సౌజన్యంతో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా నేను ఖర్చు పెట్టి నా పేరు ఉండాలని కోరుకుంటారు, కానీ నా పేరు ఉండదు, నా పేరు వద్దు. మనతో పాటు కలిసిమెలిసి చనిపోయిన మంచి సేవకులైనా దుగ్గిరాల ప్రసాద్ గారి పేరు మీద ఈ కార్యక్రమం చేయమంటాం. ఆయన మంచి మనసుకి ఇంకొకసారి శిరస వంచి పాదముందని తెలుపుకుంటున్నాను. ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరమైన తమ స్నేహితుడిని స్మరించుకుంటూ సమాజంలో విరివిరిగా సేవా కార్యక్రమాలు చేస్తామని కోన నవీన్ మిత్ర బృందం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కోన నవీన్ పుట్టినరోజు సందర్భంగా అతని స్నేహితులు శనివారం రక్తదాన శిబిరంను నిర్వహించారు. చలివేంద్రంను ప్రారంభించి మజ్జిగ మంచినీరు పంపిణీ చేశారు. పట్నంలోని త్రివేణి కళాశాల మైదానంలో జరిగిన రక్తదాన శిబిరంలో నవీన్ స్నేహితులతో పాటుగా పలువురు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తమ స్నేహితుడు పుట్టినరోజు సందర్భంగా గత 2 సంవత్సరాలుగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పారేపల్లి నరేష్, ప్రసాద్, పవన్ సూర్య, హరి, పవన్ సాయి, శ్రీరామ్, కిట్టు తదితరులు పాల్గొన్నారు.
జోహార్ జోహార్ కోన నవీన్ జోహార్ జోహార్ కోన నవీన్ జోహార్ జోహార్ కోన నవీన్ జోహార్ జోహార్ కోన నవీన్ ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో 10 మందికి సహాయపడాలనే ఉద్దేశంతో కోన నవీన్ వాళ్ళ మిత్రుడు జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ మిత్ర బృందానందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రమాదవశాత్తు అతను మిత్ర బృందం చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సుమారు ఇప్పటి వరకు 30 వరకు రక్తదానం చేయడం అభినందనీయం. కాబట్టి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కానీ మన మధ్య లేకపోయినా అతనితో ఉన్నటువంటి స్నేహాన్ని గుర్తు తెచ్చుకొని ఉండటం అనేది చాలా గొప్ప పరిణామం. ఇలాంటి మిత్రులు, ఇలాంటి యువతని ఆదర్శంగా తీసుకొని యువత చాలా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన వీళ్ళకి, అలాగే స్వచ్ఛందంగా రక్తదానం చేసినటువంటి వాళ్ళకి, వాటి కుటుంబ సభ్యులకు కూడా కోన నవీన్ తరపున మీ అందరం కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కోన నవీన్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా త్రివేణి కాలేజీ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కోన నవీన్ తేజ్ మిత్ర బృందం తరపున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సుమారు ఇప్పటిదాకా 30 మంది రక్తదానం చేశారు, అలాగే ఇంకా వస్తున్నారు జనం. సుమారుగా 50 మంది వరకు రక్తదానం చేస్తారని భావిస్తూ మా పోస్టర్ని వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా షేర్ చేసిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి రావాలని రాలేకపోయిన వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. తిరుపతిలో ఈ నెల 16, 17, 18 తేదీలలో జరగనున్న ఐఎఫ్టీయు ఆల్ ఇండియా 7 మహాసభకి జంగారెడ్డిగూడెం డివిజన్ నుండి కార్యకర్తలు అధిక సంఖ్యలో తిరుపతికి బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది యు యేసుబాబు మాట్లాడుతూ, దేశంలో ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా కార్మికులను ఏకతాటిపై తీసుకొచ్చేందుకు తిరుపతిలో జరుగుతున్న 7 మహాసభకు బయలుదేరినందుకు అభినందనలు తెలిపారు. ఈ మహాసభల సందర్భంగా నూతన ఉత్తేజం పొంది ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, డివిజన్ ప్రధాన కార్యదర్శి మంచిలి రాజు, షేక్ బాజీ, మీసాల యేసు, బోనంగి చిన్నబ్బాయి, కారం రాఘవ తదితరులు పాల్గొన్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య 7వ జాతీయ మహాసభలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో 16, 17, 18 తేదీల్లో జరుగుతున్నాయి. ఈ జాతీయ మహాసభలకి జంగారెడ్డిగూడెం డివిజన్ నుంచి, ఏలూరు జిల్లా నుంచి మరి ఉద్యోగ కార్మికులు, మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు, అంగన్వాడీ ఉద్యోగస్తులు, ఇతర ప్రభుత్వ రంగ ఉద్యోగులందరూ కూడా రేపు 16, 17, 18 తిరుపతిలో జరగబోతున్నటువంటి ఐఎఫ్టీయు జాతీయ మహాసభలకి హాజరవుతున్నారు. తిరుపతిలో జరగబోయేటువంటి ర్యాలీలో మరి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరిన్ని వార్తలను ఫాస్ట్ న్యూస్ ద్వారా చూద్దాం. జంగారెడ్డిగూడెం గోకుల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద మజ్జిగ చలువేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. స్వామివారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసే భక్తుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ చలువేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు తెలిపారు. కావున భక్తులు ఈ చలువేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులతో పాటుగా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో శనివారం హౌసింగ్ డేను నిర్వహించారు. గ్రామ ఇన్ఛార్జి సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివజోజి, ఎంపీడీఓ కిరణ్ కుమార్, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీలు పాల్గొన్నారు. జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని లబ్ధిదారులకు వివరించారు. అదేవిధంగా లబ్ధిదారుల సందేహాలను నివృత్తి చేశారు. ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పట్టణంలోని ఆర్టీసీ డిపోకు సమీపంలో ఉన్న ఒక మొబైల్ షాపులో చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో సుమారు 100 మంది యువకులు రెండు వర్గాలుగా ఏర్పడి నడి రోడ్డుపై ఒకరిపై ఒకరు దాడికి దిగారు. దీంతో బస్టాండ్ సమీపంలోని ఆ ప్రాంతమంతా ఘర్షణ వాతావరణాన్ని తలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాల్లో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి. జోనల్ మలేరియా ఆఫీసర్ డాక్టర్ బి సుబ్రహ్మణ్యేశ్వరి వెల్లడి.
ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఆశ సూచన. దంత సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి. చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా సూచన. జంగారెడ్డిగూడెంలో టీడీపీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.